మళ్ళీ ఎలక్షన్ వస్తుందా లేదా అని కూడా మనకు తెలీదు. ఎప్పుడు ఇప్పుడుండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్ కు వెళ్తాడని కూడా డౌట్ఫుల్ గానే ఉంది. హై మై డౌట్స్. ఇప్పుడు ఇప్పుడుండే పరిస్థితుల్లో అతను రిస్క్ చేయడు, పూర్తి 5 ఇయర్స్ అతను రూలింగ్ లోనే ఉండాలని చూస్తాడు అనేది కూడా పాయింట్ ఉంది. సో ఈ రోజు జేపీ నడ్డా గారి స్పీచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం సంకేతాలు పంపిస్తాడు ఏంది అనేది, ఎందుకంటే ఇటు జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని డిక్లేర్ చేసేసి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీకి జనసేనకి చెప్తున్నారు కాబట్టి, అంటే వాళ్ళ కోరిక కాబట్టి. సో ఈరోజు స్పీచ్ లో ఏమైనా సంకేతాలు వస్తాయనేది మీ యొక్క వెయిట్ అండ్ వాచ్. రైట్ అరుణ గారు, ఏ విధంగా చూస్తారు మొదటి రోజు పర్యటన వెంకటరమణారెడ్డి గారు అన్నట్టుగా చాలా క్లియర్ గా కేవలం బీజేపీకి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తలను ట్యూన్ చేసుకునేటువంటి కార్యక్రమం, ఇవాళ ఏదో రాజకీయ ప్రకటన ఉండొచ్చు అంటున్నారు, అంటే అది ఏదైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదు అనేటువంటి విమర్శ కావచ్చు, లేదంటే పొత్తులపైన ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళట్లేదు, ముఖ్యంగా ఆత్మకూరు విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ జనసేన పార్టీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, అసలు సంబంధం ఉన్నటువంటి వ్యవహారంగా చూసినా లేదా పొత్తులో భాగం అయినప్పటికీ కూడా ఆ ఎన్నికకు దూరంగా ఉంటుంది కాబట్టి జనసేన దానిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదా? ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులకి నమస్కారం అండి. ఇప్పటి వరకు కేంద్రం అయితే అధికారికంగా పవన్ కళ్యాణ్ గారే ఉమ్మడి రెండు పార్టీల సీఎం అభ్యర్థి అని ప్రకటించాలి, అది మనందరికీ తెలిసిన విషయమే. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మంగళగిరి మీటింగ్ లో చెప్పింది అదే. మీరు మీడియా ఛానల్స్ ఏవో ఊహాగానాలు క్రియేట్ చేసి నన్ను అడిగితే నేను దాని గురించి స్పందించలేను, కేంద్రం ఇప్పటి వరకు ఎక్కడ నా పేరుని అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను, వాళ్ళు ప్రకటించిన రోజు దాని గురించి మీతో మాట్లాడతానని చెప్పేసి ఒకటి చెప్పారు. నిన్న వాళ్ళ ఉప ఎన్నిక గురించి వాళ్ళు వస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఐడెంటిటీ కోరుకోవడం అనేది సర్వసాధారణం రాజకీయంలో. ఏ పార్టీకి ఆ పార్టీ తమ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేయడం అనేది అది మెయిన్ గా ఎవరికైనా ఉండే విషయం. అది కేంద్రం నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి జనసేన గురించి ప్రస్తావించడం, వాళ్ళు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు ఒక అభ్యర్థి నిలబెట్టుకున్నారు, ఆ అభ్యర్థి గురించి అలాగే వాళ్ళ పార్టీ బలాన్ని ప్రజల్లో పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలయన్స్ లో ఉన్నప్పుడు రేపొద్దున మాకు సీట్లు పంపకాలు ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నా ఏరియాలో బీజేపీ అభ్యర్థి నించోబెడితే నేను జనసేన జెండా పట్టుకుని వెళ్ళి బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేస్తాను, అలాగే ఇంకో ఏరియాలో జనసేన అభ్యర్థి నించోబెడితే బీజేపీ వాళ్ళు జెండా పట్టుకుని వచ్చి వాళ్ళకి అభ్యర్థికి జనసేన అభ్యర్థికి ప్రచారం చేస్తారు. ఇంకా సీట్ల పంపకాలు అలాంటివి ఏమీ లేవు, పొత్తులకు సంబంధించి ఎలక్షన్కు సంబంధించి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి కార్యక్రమంలోనూ వెళ్ళి ఇద్దరు రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొనాలి అనేది ఖచ్చితంగా ఇది నేనైతే ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో నా ఇండివిజువాలిటీ నేను కోరుకుంటా, నాకు ఒక మంచి ఐడెంటిటీ రావాలని నేను కోరుకుంటా, అంతేగా నేను వెళ్ళి వేరే వాళ్ళకి హైప్ ఇవ్వాలని చెప్పేసి నేను ఎక్కడ కోరుకోను. కొన్ని చోట్ల ఇంకొక మైనస్ ఏంటంటే చాలా చోట్ల బీజేపీకి అసలు కార్యకర్తలు లేరు. మా ఊరిని మా డివిజన్ తీసుకుంటాను నేను, మా డివిజన్ కింద 3-4 ఊర్లు వస్తాయి, 4 ఊర్లు కలిపి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు బీజేపీకి సంబంధించి, సుబ్బారావు గారు అంటారు ఆయన్ని, ఆయన ఒక్కడే మా 4 ఊర్లకు సంబంధించి బీజేపీ కార్యకర్త. జనసేన వాళ్ళం వేలాది మంది ఉన్నాం ఈ 4 ఊర్లలో కలిపి, మరి వాళ్ళు వచ్చి మేము బీజేపీ అభ్యర్థిని తీసుకెళ్లి ప్రచారం చేయలేదు, బీజేపీ అభ్యర్థి మాతో రావటం లేదు అని అంటే కొన్ని చోట్ల అసలు బీజేపీకి మేబీ అది కేంద్ర పార్టీ, దేశవ్యాప్తంగా పేరున్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ అయి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ యొక్క ప్రాబల్యం అనేది కొంతవరకు తక్కువ. అట్లాగే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని కేంద్రం ఇచ్చే నిధులు కేంద్రం పెట్టే పథకాలతోటి రాష్ట్రంలో ప్రతి పథకాన్ని ప్రతి సంక్షేమాన్ని అమలు చేస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిప్రజెంటేషన్ అనేది తక్కువ ఉండడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి కేంద్ర పథకాలకి వైఎస్ఆర్ గారి పేర్లు, జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు, అలాగే వాళ్ళ పార్టీ 3 రంగులు వేసుకుని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ యొక్క హవా అనేది తక్కువ ఉంది. అందువల్ల ప్రతి చోట జనసేన కార్యక్రమాల్లో బీజేపీ వాళ్ళు ఉండాలి అనేది ఖచ్చితంగా అవివేకంగానే నేను భావిస్తూ ఉన్నాను. మేము ఇప్పటికైతే పొత్తులోనే ఉన్నాం, కానీ పొత్తు కార్యాచరణ అనేది ప్రతి కార్యక్రమంలో వెళ్ళి మేమిద్దరమే రాసుకొని పూసుకొని తిరగాలి అంటే దాన్ని అన్ని సందర్భాల్లోనూ కుదిరే విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంటే మేము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యి అని ప్రకటించే పార్టీకి మేము రేపొద్దున ఎలక్షన్ కి 100% సపోర్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు కాదు అన్నప్పుడు మేబీ మనం 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లాస్ట్ లో ఒక ఆప్షన్ చెప్పారు, జనసేన ఒక్కటే సింగిల్ గా వెళ్లే అవకాశం ఉంది అని, 3 ఆప్షన్ జనసేన ఒక్కటే సింగిల్ గా వెళ్ళొచ్చు అని. దానికి ఆబ్వియస్ గా మేము కన్ఫర్మ్ ఉన్నాం, కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారే మా సీఎం అభ్యర్థి, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అట్లా ఉండే పార్టీ ఏదని దాంతో అలయన్స్ లో ఉంటాం, లేదంటే మేము సింగిల్ గానే వెళ్తాం. దీనిలో ఏదో వైసీపీ మైండ్ గేమ్ ఆడి
మీడియా ఛానల్స్ ద్వారా పదే పదే పొత్తులు 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 అని రెచ్చగొట్టి ఆ రోజు క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా సమయం ఉంది, బట్ ఆ విషయం గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈ మూడు అంశాలు మాత్రమే అవకాశం ఉంది, అయితే మేము బీజేపీ వెళ్లడం లేదా మేము బీజేపీ ప్లస్ టీడీపీ వెళ్లడం లేదా మేము సింగిల్ గా వెళ్లడం. ఎక్కడ జనసేన టీడీపీ సింగిల్ గా అని మాట్లాడలేదు, ఎక్కడ మేము సింగిల్ గా వెళ్ళము అని మాట్లాడలేదు. క్లియర్ గా ఆయన ఉన్న మూడు అవకాశాలని ప్రస్తావించి అంటే ఆప్షన్ కొట్టిపడేసినట్టు ఊహాగానాలు క్లారిటీ ఇచ్చేశారు. నాలుగు ఆప్షన్ కొట్టిపడేసినట్టుగానే పరిగణించాలా? ఆబ్వియస్ గా సార్, నాలుగు ఆప్షన్ కొట్టిపడేసినట్టుగానే అంటే చెప్పారు కదా క్లియర్ గా ఈ రెండు పార్టీలే అనేది లేదు అని చెప్పేసి ఉద్దేశం సార్ ఇచ్చిన మూడు ఆన్సర్ క్లియర్ గా ఉంది. బీజేపీతో అలయన్స్, బీజేపీ ప్లస్ టీడీపీ అలయన్స్. ఈ ఆప్షన్స్ గడవ ఇప్పుడు ఎందుకు మేడం? వాట్ ఇస్ ది హరీ? మీరు పార్టీ లెవెల్ లో ఏదో ఏ విధంగా అలాగే నేను త్యాగాలకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తొందరపడి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మూలంగా మీడియా ఛానల్స్ దాన్ని ఒక స్టెప్ గా తీసుకుని రకరకాల వంటలు వడ్డి వడ్డించాయి. అందువల్ల వడ్డించిన దాన్ని క్లియర్ గా జనాలకు ఒక క్లారిటీ, అలాగే మీడియా ఛానల్స్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు సార్. పవన్ కళ్యాణ్ గారు తొందర పడింది జగన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. రైట్ రైట్. గోవింద్ రెడ్డి గారు ఇది కూడా మా తప్పేది. రైట్. గోవింద్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ మైండ్ గేమ్ ద్వారా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడుని బోల్తా కొట్టించారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ట్రాప్ లోకి లాగుతున్నారు. ఈ విమర్శకి ఏం సమాధానం చెప్తారు? అలానే ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా కేంద్రం ఇస్తున్నటువంటి పథకాల పేర్లు మార్చేసి రాష్ట్రంలో ప్రచారం చేసుకోవడం అనేది కేంద్రానికి ఇబ్బందికరంగా ఉంది, దాన్ని నేరుగా క్షేత్రస్థాయిలో ప్రచారానికి తీసుకెళ్ళండి అని నడ్డా పిలుపునిచ్చారు. ఏ విధంగా చూస్తారు మీరు? సాయి గారు నమస్తే. మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి